ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటంటే, గతంలోనే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు గతంలో విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్లో కోడ్ రావడంతో ఈ డబ్బులు అయితే నిలిపివేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడా డబ్బులు జమ కాలేదు. ఇంకా 30 తారీఖు నుంచి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ఆ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే జమ కాలేదు. ఇంకా 4, 5, 6, 7 తేదీలో జమ చేస్తామని చెప్పారు. ఆ తేదీ నుంచి అంటే నిన్నటి రోజున మనకు రాయలసీమ జిల్లాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇంకా ఈ రోజు నుంచి మరికొన్ని జిల్లాల్లో అందరికీ అన్ని జిల్లాల్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. అని ఎవరికి ఎంత జమ కావుతుంది, ముందుగా ఏ జిల్లాలో డబ్బులు జమ అవుతాయి, డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి అనే వివరాలు అని ఇప్పుడు వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోలు చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అని. అసలు వీడియో చూడట్లేదు, వీడియో చూడండి, లైక్ ఎలా చేస్తారు ఫ్రెండ్స్? మీరు వీడియో చూస్తేనే కదా లైక్ చేసేది. దయచేసి వీడియో చూసి లైక్ చేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 40 నుండి 60 సంవత్సరాలలోపు మహిళలు ఉన్నారో వారందరికీ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 18,750 రూపాయలు గత నెల 7వ తారీఖున మనకు అనకాపల్లి జిల్లాలో డబ్బులు కంప్యూటర్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక వారం రోజుల్లో ఎలక్షన్లు కోడ్ రావడంతో డబ్బులు వారం రోజుల్లో డబ్బులు జమ కావడం జరిగింది. మిగతా ఏ రోజు మాత్రం డబ్బులు జమ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈసీ పర్మిషన్ తీసుకుని డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది. ఈసీ పర్మిషన్, ఎలక్షన్ కమిషన్ కూడా బిజీ ఉండడంతో ఈసీ పర్మిషన్ తీసుకోలేకపోయింది. మళ్ళీ ఈసీ పర్మిషన్ తీసుకొని 30 తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల డబ్బులు 30 తారీఖున కూడా విడుదల చేయలేకపోయారు. ఇక 4, 5, 6, 7 తారీఖులో డబ్బులు విడుదల చేస్తామని మొన్న చెప్పడం జరిగింది. ఇక అలాగే చెప్పినట్టుగానే నిన్న కొన్ని జిల్లాల్లో డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఈ రోజు నుంచి మరికొన్ని జిల్లాల్లో డబ్బులు జమ అవుతాయని, ఖచ్చితంగా డబ్బులు అందరికీ ఖాతాల్లోకి, మహిళలందరి ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం జరుగుతుంది అండి. ఎందుకంటే ఎలక్షన్లు వారం రోజుల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మహిళలందరి ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే అగ్రవర్ణ కులాలకు, ఓసీ కుటుంబాలకు చెందిన మహిళలు ఉంటారో వారందరికీ 15,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. మనకు ఎలక్షన్లు 3-4 రోజులు ముందు ఉంది అనగా, విడుదల చేశాక 3-4 రోజులు అందరికీ ఖాతాల్లోకి పడ్డాయి చాలామందికి, కానీ ఇంకా మిగతా వారికి పడని వారికి మాత్రం డబ్బులు అయితే విడుదల చేయలేదు. అవి కూడా ఈ 3, 4, 5, 6 తేదీలో విడుదల చేస్తామని, నిన్న కూడా కొన్ని జిల్లాల్లో డబ్బులు పడ్డాయి. ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలంటే మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి. ఎవరైతే బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఐ లింక్ చేసుకొని ఉంటారో వారందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకవేళ మీరు ఇంకా వేరే బ్యాంక్ ఖాతాలు ఏదైనా ఉంటే వెంటనే వెళ్ళి మీ బ్యాంకుకు వెళ్ళి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. వాళ్ళు బ్యాంకుకు లింక్ అయింది అని చెప్తే మాత్రం మీకు ఆ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి మొత్తం అందరి మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తామని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాకపోతే మీకు ఇప్పుడు కూడా డబ్బులు జమ కాకపోతే మళ్ళీ మేమే మా ప్రభుత్వమే వస్తుంది కాబట్టి వచ్చాక వెంటనే తెల్లారి మరుసటి రోజు నుంచే ఈ డబ్బులు మీ అందరి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది.